హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ చూస్తున్నారు కదా, ఖుషిగాడు అయితే ఫోన్ మాట్లాడుతుంది వాళ్ళ ఫ్రెండ్తో. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఖుషిగాడు వాళ్ళ ఫ్రెండ్స్ని అండ్ నేను నా ఫ్రెండ్స్ని కలవడానికని కలిసి కొంచెం టైం స్పెండ్ చేద్దామని బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ప్లేజోనా? ఖుషిగాడు అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉండే. మనం ఎలా అయితే ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడతామో అది కూడా దాని టాయ్ ఫోన్ పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్టు ఫోన్లో ఒకటే ముచ్చట్లు పెడుతుంది. భలే క్యూట్గా అనిపించింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. సో ఇంకా దానికి లంచ్ తినిపించేసి నేను కూడా తినేసి ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అవ్వడమే. సో ఈరోజు లంచ్లోకి ముద్దపప్పు చారు అండ్ నెయ్యి అన్నమాట ఖుషిగాడికి. బాగుందా? ఫస్ట్ దానికే తినమనిచ్చా, ఒక 4 బుక్కలు పెట్టుకుంది. ఆ తర్వాత మళ్ళీ నన్నే తినిపిమంది. బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్లో 3 కలిసి తింటున్నప్పుడు దోశ ఇడ్లీ ఇలాంటివి ఉన్నప్పుడు అది తినడానికి ప్రిఫర్ చేస్తుంది. బట్ రైస్ విషయానికి వస్తే మాత్రం మాక్సిమం దానికి నేనే తినిపివ్వాలి. దానికి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట నేను తినిపిస్తే. బయటికి వెళ్ళేటప్పుడు ఇలా చక్కగా ఫుడ్ తినిపించి తీసుకెళ్తే ఒక 1-2 అవర్స్ వరకు పిల్లలకి ఆకలిస్తుంది అన్న టెన్షన్ ఉండదు. చిన్న చిన్న స్నాక్స్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఈరోజు మా ప్లాన్ వచ్చేసి ఖుషిగాడి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మమ్మీస్ నా ఫ్రెండ్స్ అనమాట అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం. అండ్ పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేసే ప్లేస్ అయితే బెటర్ అనిపించింది. అండ్ సర్చ్ చేస్తే ఇక్కడ నియర్ బై ప్లే జోన్స్ కూడా ఉన్నాయని తెలిసింది. కానీ నేను ఎప్పుడు దాన్ని ప్లే జోన్కి తీసుకెళ్ళలేదు. సో అందరం కలిసి మాకు నియర్ బై ఉన్న ప్లే జోన్ చూస్ చేసుకుని అందరం అక్కడే మీట్ అవుదాం అనుకున్నాము. ఈరోజు ఒక పెద్ద లక్కీ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేసినా దొరకలేదు, బట్ ఫస్ట్ టైం ఓలా బుక్ అయింది. సో ఇంటి ముందుకి ఆటో వచ్చింది కదా, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆటో ఆగేసరికి ఆటో వైబ్రేట్ అయితే ఉంటుంది కదా, సో దానికి చెవులోకి గుల్గులు పెడుతుందంట, ఫుల్ నవ్వుతుండే. ముందు రోజు బాగా వర్షం పడింది, ఈ రోజు కూడా వెదర్ చూడడానికి అలానే ఉండే, అందుకే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. సో దట్ త్వరగా ఇంటికి వచ్చేయొచ్చాని. ఈరోజు నేను ఒక క్యూట్ వీడియో మిస్ అయ్యా. ఖుషిగాడ్ ఫ్రెండ్ పేరు దిత్తు. ఖుషిని చూసి ఉరుక్కుంటూ హ్యాక్ చేసుకుంది, ఏదో సంవత్సరాల తర్వాత చూసినట్టు. కానీ వాళ్ళు ముందు రోజు నైటే కలిశారు, భలే క్యూట్ అనిపించింది వాళ్ళు అలా హ్యాక్ చేసుకుంటుంటే. మేము వెళ్ళేసరికి ప్లే జోన్ వాళ్ళు లంచ్కి వెళ్ళారంట. సో ఈలోగా పక్కనే పార్లర్ కనిపిస్తే అక్కడికి వెళ్ళాం. అండ్ ఇక్కడ చూస్తున్నారా, వెళ్ళినప్పటి నుంచి నా ఖుషిగాడు అద్దం పట్టుకునే ఉంది. ఏం కావాలి మమ్మా? హెయిర్ కట్ చేసుకుంటా. ఇంకేం చేసుకుంటా? చెప్పి ఏం చేసుకుంటావు? ఇంకా ఐబ్రోస్ కూడా చేసుకుంటావా? ఇంకా అంతేనా? మేకప్ అట్లా ఏమి వద్దా? ఇంకా కావాలా? మరి ఇప్పుడు చాలా చెప్పావుగా, కావాలా? ఎందుకు మేకప్ ఎందుకు వేసుకోవాలి? నీకు కూడా ఇష్టమా? ఎందుకు మేకప్ ఎందుకు? ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చేది ఉంది, తన కోసం వెయిట్ చేస్తుండే. దీని పైనే ప్లే జోన్. అండ్ ఇక్కడ చూసారా, ఒకరేమో ఫోటోగ్రాఫర్ అండ్ ఇంకొకరేమో పోజర్. ఎన్ని క్యూట్ క్యూట్ పోజులు పెడుతుందో. ఎట్లా పోజ్ పెట్టాలి చెప్పు? నువ్వు నన్ను కాదు, ఖుషింతి. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ మేమందరం కలిసి గోవా వెళ్ళాము, పిల్లలు కూడా సేమ్ ఏజ్ కదా, బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఇన్ని రోజుల్లో కుదిరింది తెలిసి ఒక సైన్యంతో పోతున్నట్టుంది. నువ్వు కూడా చెప్పు చెప్పేసి. ఇది వచ్చేసి ప్లే జోన్ ఎంట్రన్స్. సైడ్ వాల్స్ మొత్తం కూడా పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేలా కలర్ఫుల్ పెయింటింగ్స్ పెట్టారు. అవునా? చేయనట్టున్నాం, వచ్చినాక చేద్దాం. చూస్తున్నామండి. ముందట్టే కదా ఊరికే రావచ్చు నువ్వు.
లోపల రాగానే పిల్లలు మంచి ఆడుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా సూతనింగ్ మ్యూజిక్ ప్లే అవుతుంది, పిల్లలకి ఇష్టమైన రైమ్స్. ఒకసారి నేను క్లియర్ గా ఈ ప్లే జోన్ ఎలా ఉంది, ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో కూడా చూపిస్తాను. ఒక సైడ్ కి వచ్చేసి పిల్లల కోసం స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 3 డిఫరెంట్ కలర్స్ లో స్లైడ్స్ పెట్టారు, కింద మొత్తం కూడా బాల్స్ వచ్చాయి. సైడ్స్ కి పక్కనే ట్రాంపలిన్ కి బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న ప్లే ఏరియా వచ్చింది. అండ్ సైడ్ కి రైట్ సైడ్ చూసారా, వాల్ పైన ఎక్కడానికి అండ్ అక్కడక్కడ కూడా లాడర్స్ పెట్టారు. అండ్ కింద వచ్చేసి కంప్లీట్లీ శాండ్ పిట్ ఏరియాలా క్రియేట్ చేశారు. ఇది యాక్చువల్లీ కంప్లీట్లీ రైసే, ఫస్ట్ చూసి నేను ఏంటో అనుకున్నా, బట్ దగ్గర నుంచి చూసిన తర్వాత అర్థమైంది. ఇలాంటివన్నీ పిల్లలకి మంచి సెన్సరీ యాక్టివిటీస్. మనం చిన్నప్పుడు మట్టితో ఆడినట్టు ఇప్పుడు పిల్లలకి ఆడడానికి ఛాన్స్ చాలా తక్కువ కదా. ఇక్కడ ఇంకా బిల్డింగ్ బ్లాక్స్, స్నేక్ అండ్ లాడర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ ప్లే జోనే కాదు, బేబీ కేర్ సెంటర్ కూడా. కుషిగాడ్ అయితే బాల్, స్లైడ్స్, ట్రాంపలిన్ ఇలా అన్ని ప్లేసెస్ ని తిరుగుతూ మంచి ఆడుకుంది. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లో మంచి టైం స్పెండ్ చేసింది. పిల్లలందరూ ఒకే దగ్గర ఉండి ఆడుతూ ఎగురుతుంటే భలే ముద్దుగా అనిపిస్తుంది, బట్ ఇట్లా ట్రాంపలిన్ లాంటి ప్లేసెస్ లో మాత్రం చాలా భయమేస్తుంది, ఒకరి మీద ఒకరు పడి ఎక్కడ దెబ్బలు లాక్కించుకుంటారు అని. ఖుషి రావా, ఏయ్ నో, మమ్మ తాకుతది తాకుతది, అట్రా ఖుషి, బ్లూ రా, బ్లూ 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 బ్లూ, మమ్మ బ్లూ, నో బ్లూ బ్లూ బ్లూ. ముగ్గురు కలిసి ఒకేసారి స్లైడ్ చేస్తే వీడియో దిద్దామని ఎన్నిసార్లు ట్రై చేశాను, బట్ ఎక్కడ ఒకరు పైకి ఎక్కితే ఇంకొకరు జారుతున్నారు, లేదంటే ఇంకొకరు పక్కకి ఎక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నారు. చాలా సార్లు ట్రై చేశాను బట్ ఫైనల్ అస్సలు కుదరలేదు. ఎక్కడున్నావేను? ఇక్కడ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసిన ఇంకో థింగ్ వచ్చేసి బాస్కెట్ బాల్ నెట్. అక్కడ ఉన్న పెద్ద బాల్స్ కాకుండా చిన్న బాల్స్ స్టోర్ చేయమని చెప్పాను. అండ్ చూడండి అసలు ఎంత మంచిగా స్టోర్ చేస్తున్నారు. నీకు నచ్చిందా గుర్రం? ఇక్కడ మనకి ప్రైసింగ్ వచ్చేసి 1 అవర్కి 300 రూపీస్. ఇదే కాకుండా 10 అవర్స్, 15 అవర్స్ వీటికి కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఓన్లీ ప్లే జోన్ కాదు, దీంతోపాటు మనకి ఇక్కడ బేబీ కేర్ కూడా ఉంది. అండ్ ఇదే కాకుండా ఇక్కడ మనం పిల్లల బర్త్డే పార్టీస్ ఆర్గనైజ్ చేయాలంటే కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. పిల్లలతో మేము ఇక్కడ స్పెండ్ చేసిన ఈ 1 అవర్ అయితే చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా పిల్లల విషయం అయితే చెప్పక్కర్లేదు, 1 అవర్ అయిపోయినాక కూడా వాళ్ళకి ఇంకా ఆడుకోవాలనే ఉండింది. ఆడి ఆడి ఉన్నారు కదా, వాళ్ళకి ఫుల్ హంగ్రీ ఉండే, సో కిందనే కేఎఫ్సీ ఉంటే వచ్చేసాం. అండ్ కిందికి వచ్చిన తర్వాత చూడాలి అసలు ఎంత మంది ఉన్నారో. ఫుడ్ ఆర్డర్ చేయడానికి మాకు 10 to 15 మినిట్స్ పట్టింది. హాయ్ చెప్పాలి, వీడియో తీసుకున్నప్పుడు హాయ్ చెప్పాలి. ఖుషి హాయ్ చెప్పు, నువ్వు కూడా హాయ్ చెప్పు. నువ్వేం తింటున్నావు ఖుషి? వాట్ ఈస్ దట్? చికెన్ పాప్కార్న్. మరి నువ్వేం తింటున్నావు దిత్తు? కేకా? చాలా మంది ఉండే కదా, సో వాళ్ళని పిల్లలకు కావాల్సిన ఫుడ్ మాత్రం త్వరగా డెలివర్ చేయమని రిక్వెస్ట్ చేశాము. సో వీళ్ళు ఆల్రెడీ చాలా అక్కల మీద ఉండే కదా, ఫుడ్ రాగానే ఎంత ఇష్టంగా తిన్నారు. సో ఫైనల్లీ ఇంక అందరం బాయ్ బాయ్ చెప్పుకొని ఇంటికి వచ్చేసాం. రాగానే ఈ కోతి చూడండి ఏం చేస్తుందో. మొన్న చింతపండు తీసుకొచ్చినప్పుడు బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం మిగతా అలా పక్కకు పెట్టా. ఆ రోజు దానికి కొంచెం టేస్ట్ చేపించా అండ్ దానికైతే బాగా నచ్చింది. దొంగలకి ఏం తింటున్నవే? ఆగా, ఏం తింటున్నవే? ఏంటిది, ఎట్లని పెట్టా? కదలకు నువ్వు మొత్తం తిను, ఇది చూపి, నీ ఎక్స్ప్రెషన్ చూపి, ఎట్లుంది? నేను కొంచెం చింతపండు పెడతా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. సో అలా అది అప్పుడప్పుడు చింతపండు తినుకుంటూ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. మనం కూడా చిన్నప్పుడు జామాకులో చింతపండు ఉప్పు వేసుకొని తినేవాళ్ళం కదా, మీరు కూడా తిన్నారా? ఎంతమందికి ఈ విషయం గుర్తుంది? గుర్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు నా డిన్నర్ వచ్చేసి పిల్లలతో పాటు మేము అక్కడ చికెన్ బర్గర్స్ ఆర్డర్ చేసుకున్నాము, బట్ వాళ్ళు డెలివరీ చేయడం చాలా లేట్ అయిపోయింది, సో ఇంకా ప్యాక్ చేసేసుకొని వచ్చేసాను. బాయ్ బాయ్.
బాయ్ బాయ్. సో చూసారు కదా, ఇదన్నమాట ఇవాళ్ళ వీడియో. ఖుషిగాడ్ అయితే ఈరోజు దాని ఫ్రెండ్స్ తోటి ఫుల్ ఎంజాయ్ చేసింది, అండ్ వచ్చేటప్పుడే దారిలో మంచి ఒక నాప్ తీసింది. సో ఇప్పుడే అది పడుకోదు, ఇంకా దాంతో ఆడుతూ కూర్చోవాలి. సో ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్. బాయ్ బాయ్.